బాగానే ఉంది. ఎందుకంటే చదువుకునే పిల్లలకి డబ్బులు వేస్తుండు, మరి వైఎస్ఆర్ ఆసరా డోక్రా మహిళలకి వేస్తుండు, అన్ని విధాలుగా బాగానే ఉంది. సోమరు పోతులు కాదు, ఏం కాదు. ఇప్పుడు ముసలోళ్ళకి పింఛన్ లేకపోతే ముసలోళ్ళు కన్న తల్లిదండ్రి కన్న పిల్లలే పట్టించుకోవట్లా ఈ రోజుల్లో. కానీ అటువంటిది ఆయన డబ్బులు ఏటైనా ఆయన వేసిన పింఛన్ మీద ఎంతమంది వృద్ధులు బతుకుతున్నారు. ఆయన పెంచడం చాలా మంచిదైంది. కొంతమంది అయితే ఆయన మా పెద్ద కొడుకు అంటున్నారు. పిల్లలు స్టూడెంట్స్ కానీ వృద్ధులకు కానీ మరి డోక్రా మహిళలకు కానీ రైతులకు కానీ ఏ విధంగా చూసుకున్నా అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి. ఆయన పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. వాలంటీర్లు మంచిగానే చేస్తారు. ఆహా, అదేం లేదు, బాగానే ఉంది. మాకు వీళ్ళంతా బాగానే ఉంది. ఏమో మరి మేలు, ఇప్పుడు అందరు ఉపయోగం మేలు ఉపయోగించుకుంటారు ఆ కార్యక్రమాలు ఆయన పథకాలు. ఆ విశ్వాసంతో కనుక అందరు అయితే కనుక గెలుతుడు. అదేం కాదు, జగన్ బాగానే చేస్తుండు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఏ పథకం పెట్టినా అందరికి అందేటట్టుగా ఉంటుంది. వాలంటీర్ల ద్వారాగా ఇంటింటికి పోయి ఏ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఏం కష్టాలు ఉన్నాయి కనుక్కొని వాళ్ళ ద్వారాగా వాలంటీర్ ద్వారాగా అన్ని పథకాలు అందేటట్టు చేస్తుండే. వాలంటీర్లు పెట్టడం మంచిదైంది. ఎందుకు భయపడేది? ఏం భయం లేదు, జగన్ బ్రహ్మాండం కలుతుడు అసలు. అంతే.